బాయ్ఫ్రెండ్ దరక మేవేడుస్తుంటే వచ్చిన ఛాన్స్ పోగొట్టుకుంటున్నావు. నోరు ముయ్యవే, రామకృష్ణ లాంటి హీరో మాకు దొరుకుంటేనా? అతను మీ దృష్టిలో హీరో అవ్వచ్చు, కానీ నా దృష్టిలో ఎప్పటికీ అతను జీరోనే. అదిగో అటు చూడండి వస్తున్నాడు మీ హీరో. ఇప్పుడు చూడండి ఎలా ఏడిపిస్తానో. ఏయ్ కన్నీవే, ఇది పట్టుకో. మీరు వెళ్ళి పోలీసులకు ఫోన్ చేయండి. అలాగే. మిస్టర్ లొంగిపో, మిస్టర్ లొంగిపోతే నీకు శిక్ష తగ్గుతుంది. నా మాట విను లొంగిపో. మిస్టర్ ఆకాశంగా చెప్తున్నావు, నేను అసలే కక్కోటకుణ్ణి. నా చేతిలో చిక్కేవంటే కటకడా పాలవుతావు. లొంగిపో డ్రైవర్, జాగ్రత్త రోడ్డు మారేది ఇక్కడ. మిస్టర్ లొంగిపో, మిస్టర్ డ్రైవర్ జాగ్రత్త, పక్కన నీళ్ళున్నాయి. నాకు అసలే జరగడం ఉంది. జాగ్రత్త, పక్కన సముద్రం. బాబు లొంగిపో, మిస్టర్ లొంగిపోయా బాబు, జీప్ లో పెట్రోల్ అయిపోతుంది. లొంగిపో. ఆ బాబు స్టాప్ ద జీప్. డ్యూటీలో బెస్ట్ ని, చేజింగ్ లో ఫస్ట్ ని, నన్నే ఏమార్చి తప్పించుకోవాలనుకుంటున్నావా? నేనెక్కడ తప్పించుకున్నాను సార్, మిమ్మల్ని చూడగానే ఆపానుగా. షటప్. పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? నాకు తెక్క రేగిందంటే పంబ రేగుద్ది. భలే వారు సార్, పాప ఈ అమ్మాయి దెబ్బలు తగిలి స్పృహ తప్పడుంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నా. కహాని లొద్దు, కమ్ టు ది పాయింట్. అసలు అమ్మాయిని ఇన్స్పెక్టర్ నేనుండగా హెల్ప్ హెల్ప్ నడుస్తాం ఏమిటి? కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు మొర్రో అని నేను ఎడుస్తుంటే వినిపించుకోరు ఏమిటండి? అవును కదూ, కిడ్నాప్. క్షమించండి సార్, తప్పైపోయింది. అమ్మాయి అందంగా ఉందని చేయి పెట్టుకుని లాగాను, ఆ తర్వాత కౌగులించుకున్నాను. అంతేనా ముద్దు కూడా పెట్టుకున్నావా? కరెక్ట్ సార్. అంతేకాదు, ఏం చెప్పాడో చెప్పాడండి. ఆ ఘోరాన్ని నా నోటితో ఎలా చెప్పేదమ్మా? తప్పు చేసిన వాడే దర్జాగా ఒప్పుకున్నాడు. బాధలో ఆనందం అన్నట్లు. యు ఆర్ లక్కీ ఫెలో, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఎందుకు అసలు విషయం చెప్తారా? ఇదంతా మీరు నమ్ముతున్నారా? అర్థమైందమ్మా, నీ బాధంతా నాకు అర్థమైంది. ఆడపిల్లకు ప్రాణం కట్టే విలువైంది మానం. అది పోయిందని బాధపడి ఆత్మహత్య చేసుకోకమ్మా. గుండె నిబ్బరద్దో బతకడం నేర్చుకోమ్మా. పాపో బాబో పుడితే జాగ్రత్తగా పెంచుకో. సార్ నన్ను స్టేషన్ లో వేయండి, కోర్టులో నిలబెట్టండి, పేపర్ హెడ్లైన్స్ లో వేయించి రేడియో టీవీలో అనౌన్స్ చేయించండి సార్, అనౌన్స్ చేయించండి సార్. అతను చెప్పిందంతా అబద్ధం, నా మాట వినండి, నన్ను నమ్మండి. ఏంటమ్మా ఏ గొడవ చేయకండి. అదేంటమ్మా, ఇలాంటి దుర్మార్గుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇవాళ నిన్ను రేప్ చేశాడు, రేపు నన్ను రేప్ చేస్తాడు, సారీ ఇంకో అమ్మాయిని రేప్ చేస్తాడు. ఇక ముందులా జరగకుండా ఈ అరాచకాన్ని ఇప్పుడే అరికట్టాలి. అవును సార్, అరికట్టాలి, వదలకూడదు. ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా నేను శిక్ష అనుభవించాల్సిందే, అప్పుడే నాకు మనశ్శాంతి. ఈ అమ్మాయిని మానభంగం చేసి జీవితాన్ని నాశనం చేశారు. పాపం నేను తప్ప ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు పెళ్లి చేసుకుంటారు? అతన్ను పట్టుకోలేదు, కొట్టుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు. ఆ పైన ఏమీ జరగలేదు సార్. మీ మీద ఇప్పుడేమంటారు సార్? అమ్మాయి చెప్పిందిగా ఏం జరగలేదని. ఇక మీరు వెళ్ళరండి, మిగతా విషయాలు మేం చూసుకుంటాం. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఇప్పటిదాకా కిడ్నాప్ అన్నారు, రేప్ అన్నారు, అంతా ఒట్టిదే సార్. మే ఇద్దరం ప్రేమించుకున్నాం, సరదాగా చిన్న డ్రామా ఆడాం. డ్రామా ఆడారా? పోలీసులతో జోకులా? నిజంగా జోకే సార్, చూడండి
ఇది రక్తం కాదు ఇంక్ మీరు వెళ్ళి రండి సార్ నా కేసులు లేవని వేళ కూడా తెలిసిపోయింది ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్ డ్రైవర్ ఇన్స్పెక్టర్ తో ఏమన్నారు మన ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్పాను నిజంగానా డ్రామానా నిజమే అయితే ఓకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను రియల్లీ రియల్లీ वीलने ఎందుకంటి తల్లి తండ్రి లేని నన్ను కొడుకన్న ఎక్కువగా పెంచిన ఆయనే అయితే మన విషయం ఆయనతో చెప్పి ఆ నాలుగు అక్షంతలు ఆయన చేతనే వేసి ఆశీర్వదించమంటాను ఆయన కాదంటే ఆయన దేవుడు మామూలు మనిషి కాదు దేవుడు మనుషుల్ని కలుపుతాడు విడదీయడు